ఒక విజ్ఞాన సర్వస్వం, దేశ రక్షణలో కీలకమైనది. సామాన్య మానవుడు దానిని చూడాలంటే గగనమే. దాని గురించి మాట్లాడుకోవటం లేదా పుస్తకాల్లో చదువుకోవడం తప్పితే చూసేవాళ్లే తక్కువ. ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉండే ఆ మ్యూజియం సాగర్ తీరం ఒడ్డున కొలువైంది. ఇంతకీ ఆ విజ్ఞానమేంటి, అంత ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే సరదాగా సాగర తీరానికి వెళ్దామా మరి. ఇక్కడ చూడండి, బీచ్ ను ఆనుకుని నల్లగా పొడవుగా భారీ ఆకారంతో కనిపిస్తోంది. ఇదే ప్రపంచంలో అరుదైన మ్యూజియం, కుసర సబ్మెరైన్ మ్యూజియం. ఇది విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు నావీ దీనిని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఆగస్టు 9, 2002లో సబ్మెరైన్ మ్యూజియం ను అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2002 నుంచి ప్రజల సందర్శనార్థం దీన్ని ఉంచారు. ప్రపంచంలో మొత్తం ఇలాంటి సబ్మెరైన్ మ్యూజియంలు 5 ఉన్నాయి. సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల్లో ఇది ఒకటి. ఇక మన దేశానికి వచ్చినటువంటి ఫస్ట్ సబ్మెరైన్ ఇదేనన్నమాట. ఈ సబ్మెరైన్ ను మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు అక్షరాల 6 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రతి ఏటా ఈ మ్యూజియం ను చూసేందుకు 3 లక్షల మందికి పైగా వస్తూ ఉంటారు. ఈ మ్యూజియం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉడాయే దీని బాధ్యత నిర్వహిస్తోంది. సబ్మెరైన్ లో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఈ సబ్మెరైన్ ప్రాముఖ్యతను వివిధ భాషల్లో చెప్తూ ఉంటారు. ఈ సబ్మెరైన్ కుసర మ్యూజియం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. సాగర తీరానికి వచ్చే ప్రతి టూరిస్టు దీన్ని చూసే వెళతారు. సోవియట్ రష్యా నుంచి దీన్ని కొనుగోలు చేశారు. 1969 డిసెంబర్ 8న ఇండియన్ నేవీలో చేరింది. ఆ తర్వాత 28 ఫిబ్రవరి 2001న సేవల నుంచి వైదొలిగింది. మొత్తం 31 సంవత్సరాల పాటు సేవలను ఇండియన్ నేవీకి అందించింది. 1971లో పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఈ సబ్మెరైన్ 91 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 6 టార్పెడోలు లోడ్ చేసి ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. లాంచింగ్ వెహికల్స్ మీద 2 వైపులా చెరో 6 సిద్ధంగా ఉంటాయి. వెనుక వైపు నుంచి ఫైర్ చేయడానికి మరో 4 లోడ్ చేసి ఉంటాయి. ఇవి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను ఛేదిస్తాయి. 2 4 కంపార్ట్మెంట్లలో 2 సెట్ చొప్పున 448 బ్యాటరీలు ఉంటాయి. 2వ కంపార్ట్మెంట్ ఆఫీసర్స్ క్యాబిన్ ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఆపరేషన్ థియేటర్ కింద వాడతారు. దీన్ని మ్యూజియంగా పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే అడ్మిరల్ పసిరీచా, ఆయన ఇక్కడ ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్గా ఉండేవారు. ఈ కుర్సురా తాలూకా డీకమిషన్ టైం వచ్చేసేపుకి ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేద్దాం. ఒకవేళ స్క్రాప్ కింద అమ్మేసినట్టయితే మనకి 5 to 6 crores వస్తుంది. వేరే మ్యూజియంగా కన్వర్ట్ చేస్తే ఇట్ లివ్స్ ఫర్ ఎవర్. అప్పుడు మళ్ళీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పర్మిషన్ తీసుకొని దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేయడం జరిగింది. 3వ కంపార్ట్మెంట్ అత్యంత కీలకమైంది. సబ్మెరైన్ ఆపరేషన్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. ఇక్కడ నుంచే సబ్మెరైన్ లోకి ఎంట్రీ ఎగ్జిట్ ఉంటాయి. వాటర్ డిస్టిలైజేషన్ ప్లాంట్ కూడా కింద ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఏసీ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంటుంది. 5వ కంపార్ట్మెంట్ లో 3 డీజిల్ ఇంజన్లు ఉంటాయి. ఇందులో 440 టన్నుల డీజిల్ ను క్యారీ చేస్తారు. ఇది 3 నెలల పాటు సరిపోతుంది. ఇవి సముద్రంలో 9 మీటర్ల లోతులో ప్రయాణించేటప్పుడు మాత్రమే డీజిల్ ఇంజన్లు పనిచేస్తాయి. ఈ సమయంలో బ్యాటరీలు ఫుల్ చార్జ్ అవుతాయి. 9 మీటర్ల లోపల నుంచి పూర్తిగా బ్యాటరీల సాయంతోనే నడుస్తుంది. 6వ కంపార్ట్మెంట్ లో మోటార్ కమ్ జనరేటర్స్ ఉంటాయి. 7వ కంపార్ట్మెంట్ లో స్టాఫ్ కి రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఈ సబ్మెరైన్ నీటిపై ఉన్నప్పుడు దీని బరువు 1945 టన్నులు ఉంటుంది. సముద్రం లోపలకు వెళ్లాలంటే కింద భాగంలో ఉన్న వాల్స్ ఓపెన్ చేసి నీటిని నింపుతారు. అప్పుడు సముద్రంలోకి వెళుతుంది. దీంతో దీని బరువు 2469 టన్నులకు పెరుగుతుంది. ఇక పైకి రావాలన్నప్పుడు ఆ నీటిని ఎయిర్ వాల్ ప్రెజర్ ద్వారా వదిలేస్తారు. దాంతో మళ్లీ పైకి తేలుతుంది. ఇది గంటకు 15.5 నాటికల్ మైళ్ళ వేగంతో నడుస్తుంది. మెషినరీ ఎలా ఉంటుంది, ఆ టార్పిడోస్ అంటే ఏంటి, సోనార్స్ అంటే ఏంటి, ఇక్కడ చూసి చదివిన తర్వాత అర్థమైంది లోపల అసలు స్పేసే లేదు. నేను అడిగితే ఎంప్లాయీస్ని వాళ్ళు చాలా స్పేస్ క్రియేట్ చేశానన్నారు, చాలా కట్ చేసి. ఒక అంత ఇరుగ్గా ఉండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అటు ఇటు తిరగడం, క్యాబిన్కి పడుకునే ప్లేస్ కూడా ఏమీ లేదు, ఫుడ్ కూడా చాలా తక్కువ, వంట వండడానికి కూడా ఎంత చిన్నదంటే అది ఒక మన ఇంట్లో చిన్న వాష్రూమ్ ఎంత ఉంటుందో అంత ఉందండి. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాజ్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ లైక్ దిస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ నేవీ. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్ టు గివ్ అస్ అ గ్లింప్స్ ఆఫ్
how our Navy served us and how the submarine operates. It was a very good experience to see the internal workings of the submarine. సాగర్ తీరంలో ఉన్న ఈ మ్యూజియంను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. వచ్చిన వారంతా టెక్నాలజీ పరంగా మంచి పరిజ్ఞానం లభిస్తుందంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియంను చూడాల్సిందేనని చెబుతున్నారు.